చంద్రబాబు రాజధానిని కట్టకపోవడం వల్లే అమరావతి ఉద్యమం తెరపైకి వచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరరాజు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆయన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి బీజేపీ ఎజెండా అని తెలిపారు. పోర్టుల నిర్మాణంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, పోర్టులుంటేనే పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందన్నారు. క్యాపిటల్లో రాజధాని కావాలి. ఇందులో రెండో ఆలోచన భారతీయ జనతా పార్టీకి తావులేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలి. కానీ ఒక అమరావతి రాజధానే కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పం. చంద్రబాబు నాయుడు క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి 3, ఈయనకేమో అమరావతి, ఆయనకేమో 3. ఏంటో 3 అంటే నాకు అర్థం కాదు. 3 ప్రాంతాల అభివృద్ధి ఇవి ఓన్లీ స్లోగన్స్. ఇవన్నీ కూడా 7,200 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు. క్యాపిటల్ ఎక్కడో సరిగ్గా కట్టలేకపోయాడు. నిజంగా 7,200 కోట్లతో క్యాపిటల్ కట్టున్నట్లయితే, పూర్తి చేసి ఉన్నట్లయితే, 70% పూర్తి చేసి ఉన్నట్లయితే ఈవేళ ఉద్యమం ఎందుకండి? ఈవేళ జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ కోచోట తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేదా? ఈవేళ క్యాపిటల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే రైతులు మోసపోయారు. For more updates, please subscribe 99 TV Telugu.